నమస్కారం. సత్య ఎంఎస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నా ముస్లిం సోదరులు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ రూరల్ మండలాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించడాన్ని హర్షిస్తున్నాం. రూరల్ మండలాలలో ఏమే గ్రామాలను కలుపుతారో స్పష్టం చేయాలని డిమాండ్ చేసిన అఖిలపక్ష పార్టీ నాయకులు. వేపూర్లో ఘనంగా బక్రీద్ పర్వదిన వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. గణపతి మండపాలలో ప్రత్యేక పూజలు. పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సందేశి. వైష్ణవి హోమ్స్ లో ఘనంగా నిర్వహించిన గణపతి హోమం, కుంకుమార్చన, అన్నదాన కార్యక్రమాలు. భారీగా హాజరైన మహిళలు. ఆర్మూర్ గ్రామీణ మండల కేంద్రంగా పెరికిట్ ఉంటుంది. బీటీసీ కమ్యూనిటీ భవనానికి 5 లక్షలు మంజూరు. పెరికిట్ పల్లెనిద్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెల్లడి. మండలంలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. కుర్బానీకి ప్రతీకంగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు గొర్రెపోతును బలిదానం ఇస్తుంటారు. పట్టణంలోని టేక్ మసీద్ వద్ద ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ, శాంతి సామరస్యాలకు ప్రతీకంగా బక్రీద్ ను జరుపుకోవడం అభినందనీయమన్నారు. హిందూ ముస్లింలు కలిసిమెలిసి సహకారం అందించుకుంటూ జీవించడం మత సామరస్యానికి ప్రతీకంగా నిలుస్తుందన్నారు. అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, ఎంపీపీ పోతు నరసయ్య, జడ్పీటీసీ సాందన్న, టీఆర్ఎస్ నాయకులు సంజయ్ సింగ్, కలిగోట గంగాధర్, పూల నరసయ్య, సడక్ వినోద్, మాలిక్ బాబా, అజీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నా మైనార్టీ సోదరులకు ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతినిత్యం మైనార్టీల అభివృద్ధి గురించి ఆలోచించే ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీ సోదరులందరికీ కూడా పేరు పేరున అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ బక్రీద్ నుంచి వచ్చే బక్రీద్ వరకు వారందరికీ మంచి మేలు జరగాల, కుటుంబ సమేతంతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి ఆ అల్లమియాకు బక్రీద్ ద్వారా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత 12% రిజర్వేషన్ కానీ, షాదీ ముబారక్ ద్వారా పెళ్లి కానీ, అక్కా చెల్లెల మైనార్టీ పిల్లలకు 51,000 కానీ, ఇండ్లు లేని అక్కా చెల్లెలకు ఇండ్లు కానీ, మైనార్టీ సోదరులందరికీ, వాటితో పాటు ఇమాం మౌజంలకి పింఛన్లు కానీ, వాటితో పాటు మరి షాదీ ఖానాలు కానీ, ఈద్గా ఎక్స్టెన్షన్ కానీ, ప్రతి ఒక్కరి ఎలా ఒక మన నియోజకవర్గంలో కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీల కోసం ప్రతినిత్యం ఆలోచిస్తున్న ఏదైనా ముఖ్యమంత్రి ఒకరు ఉన్నారంటే అది కేవలం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారే. వారి ఆధ్వర్యంలో మరి డిప్యూటీ సీఎం గారు మన మహమూద్ అలీ గారు వచ్చినప్పుడు ఇక్కడ 3 షాదీ ఖానాలు ఇచ్చారు. పెరికిట్ మండలంలో ఒక 10 లక్షల రూపాయల శాంక్షన్ ఇచ్చారు. ఆర్మూర్లో కూడా అనేక శాంక్షన్లు ఇచ్చి ఒక మైనార్టీ వెల్ఫేర్ స్కూల్ను కూడా మనకు మంజూరు చేయించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఆర్మూర్ మైనార్టీ ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం, అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. వాటితో పాటు ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని మసీదుల యొక్క ఇమాం మౌజంలో కూడా పింఛన్లు వచ్చే విధంగా, వాటితో పాటు ఇల్లు లేని మైనార్టీ సోదరులందరికీ కూడా ఇల్లు వచ్చే విధంగా, గతంలో రంజాన్ చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రంజాన్ ఒక పండుగగా
సెలబ్రేషన్స్ ఎమ్మెల్యేగా నేను స్వయంగా ఉండి దాదాపుగా 2 లక్షల రూపాయలతో మా అక్క చెల్లెలందరికీ కూడా భోజన ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి స్వయంగా ఎమ్మెల్యేగా ఉండి మేము పాల్గొని మా మైనారిటీ సోదరులతో కలిసిమెలిసి ఉంటున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. వాటితో పాటు బట్టల పంపిణీ కానీ రంజాన్ను అఫీషియల్గా ప్రభుత్వ పండుగ గుర్తించడం కానీ గత చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. అట్లాంటి పనులు ఈ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు చేశారు. కాబట్టి మరొక్కసారి ముస్లిం మత పెద్దలకు ఇమాం మజ్లంలకు వాటితో పాటు సోదరులకు మరియు మైనార్టీ సోదరులందరికీ కూడా పేరు పేరున బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. अल्लाह बरकातहु. आज का दिन ईद उल अज़हा का दिन है जिसमें हज़रत सैयदना इब्राहिम खलीलुल्लाह ने अपने लगते जिगर नूर नज़र को सन 10 दिलहिज्जा को अपने बेटे को अल्लाह के हुकुम के लिए ज़बह करने ले गए थे, लेकिन अल्लाह का हुकुम ज़िम्बा होने का था, आज बकरी ज़बह हो गई. लिहाजा आज का दिन हज़रत इब्राहिम खलीलुल्लाह की क़ुरबानी, हज़रत इस्माइल ज़बीहुल्लाह की जो क़ुरबानी का जज्बा और हज़रत हाजरा रज़ी अल्लाह तआला अन्हा का जो मेहनत थी, जो जज्बा था, जो सफ़ा मरवा के दरमियान में चक्कर लगा रही थी अपने लगते जिगर के लिए, आज का दिन वही तारीख को मनाया जाता है जिसमें क़ुर्ब इलाही का क़ुर्ब हासिल करने के लिए अपने नफ्स, अपने ज़िंदगी, अपने जान, अपने माल, अपने औलाद को अल्लाह के राह में क़ुरबान करना ही क़ुरबानी का मतलब है और मकसद है. तो लिहाजा आज के दिन हम आलम इस्लाम को क़ुरबानी की मुबारकबाद देते हैं और आरमूर और तेलंगाना निज़ामाबाद डिस्ट्रिक्ट को क़ुरबानी की जो मुबारकबाद देते हुए सारे हिंदू भाई, सारे मुस्लिम भाई, सारे ईसाई भाई और क्रिश्चन भाई और सारे देशवासियों को हम आरमूर की सरजमीन टेक्की मस्जिद से मुबारकबाद देते हैं कि आज सबको आपकी जो खिदमत में ईद उल अज़हा की बार बार मुबारकबाद हो. और वही जज्बा खलीलुल्लाह का जैसा था, उस तरह ही जज्बा अपने नफ्स के ख़िलाफ़, अपने मनमानी ज़िंदगी के ख़िलाफ़ अल्लाह के क़ुर्ब हासिल करने के लिए क़ुरबानी जैसा जज्बा हमारे अंदर पैदा होना ज़रूरी है. लिहाजा आज के दिन जो है क़ुरबानी और ईद उल अज़हा का दिन है, हम अपने तहे दिल से सारे हिंदू भाइयों के लिए मुबारकबाद पेश करते हैं और वो भी मुबारकबाद देते हैं कि हमारा हिंदुस्तान का मशहूर गणेश फेस्टिवल वो भी चल रहा है, हम उसकी भी मुबारकबाद देते हैं. हर फेस्टिवल, हर एक तहरीर एक आपस में भाईचारा चाहती है. నిన్న పెరికిట్ గ్రామంలో జరిగిన సభలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ రూరల్ మండలాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడాన్ని హర్షిస్తున్నామని, రూరల్ మండలంలో ఏ గ్రామాలను కలుపుతారో ఎమ్మెల్యే స్పష్టం చేయాలని అఖిల పక్ష నాయకులు కంచెట్టి గంగాధర్, పోల సుధాకర్, శ్రీనివాస్ రెడ్డి, దేవారంలు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే అనాలోచిత నిర్ణయం వల్ల మండల ప్రజలు అభద్రతా భావం, భయాందోళనతో గడుపుతున్నారని అన్నారు. 14 గ్రామాల ప్రజల పోరాటానికి ఎమ్మెల్యే తలొగ్గి ఆర్మూర్ రూరల్ మండలాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించడం ప్రజల విజయమన్నారు. అలాగే మండలంలో కలిపే గ్రామాల పేర్లను కూడా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీ నాయకులు త్యాగ ఉదయ్, ఇట్టెం జీవన్, సోదర్ రెడ్డి, పల్లపు వెంకటేష్, గంగాధర్, త్యాగ ఉదయ్, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఆర్మూర్ రూరల్ మండలాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించడాన్ని, మరి అన్ని గ్రామాల తరఫున అఖిలపక్షం వారందరం కూడా మరి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. మరి గత 7 రోజులుగా మరి ఎమ్మెల్యే గారి అనాలోచిత నిర్ణయం వల్ల మరి అప్పుడు ఆయన ఆలూరని ఇష్టం వచ్చిన ప్రకటనకు ఈరోజు 7 రోజులుగా మరి అన్ని గ్రామాల వారు అభద్రత భావంతో, భయాందోళనతో మరి నిరాదీక్షలు చేయడం జరిగింది. మరి వారికి మరి అఖిలపక్షం తరఫున అందరం కూడా మేము మద్దతు తెలపడం జరిగింది. మరి గతంలో కూడా మరి ఏదైతే దుప్ప నీరు ఎత్తిపోతల పథక నీరు కూడా దాని కొరకు వేరే కాన్స్టిట్యూన్సీలు వస్తే మరి మన కాన్స్టిట్యూన్సీలో నీళ్లు రాకపోవడం వల్ల రైతులు కూడా ఆందోళన చెందితే మరి ఆ రోజు కూడా అఖిలపక్షం వారు అందరం కూడా ధర్నా చేయడం, రస్తరోకం చేయడం వల్ల మరి దుప్ప నీరు రైతులకు రావడం, మరి రైతులకు మేలు జరగడం జరిగింది. అదేవిధంగా మరి తలవేదలో అక్రమ ఇసుకను మరి కొంతమంది టీఆర్ఎస్ నాయకులు, తెర వెనుక పెద్ద నాయకులు ఉండి ఈ ఇసుకను తరలిస్తామని తెలవగానే గ్రామస్తులు ఆందోళన చెందడం జరిగింది. మరి దానికి కూడా అఖిలపక్షం గారు మద్దతు తెలిపి మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం వల్ల అది కూడా ఆగిపోయి ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు
పుష్కలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఆ పోరాటం విజయం రైతులదని చెప్పడానికి తప్పదు. అదేవిధంగా మరి ఇప్పటికైనా ఏదైతే ప్రకటన చేసినావో ఈ అర్బన్ మండలం అని రూరల్ మండలం అని దాన్ని అదే మాట కట్టుబడి ఉండాలని, లేకుంటే మరి అన్ని గ్రామాల వారు వాళ్ళ కోపానికి నువ్వు బలికాక తప్పదు. మరి అదిగినా మర్చిపోయి మళ్ళీ ఏదన్నా జరగకపోతే మరి గ్రామస్తులు ఆ మండలానికి చెందిన గ్రామస్తులు కూడా నిన్ను ఊర్లలో కూడా రానియారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇకనైనా ఎమ్మెల్యే గారు మరి ప్రజలకు అనుకూలంగానే పరిపాలన చేయాలని చెప్పి మేము చూసిస్తూ ఉన్నాం. పట్టణాల గ్రామాల ప్రజలు చేసిన పోరాటానికి ఫలితంగా నిన్న ఎమ్మెల్యే గారు రూరల్ మండలాన్ని మేము ఏర్పాటు చేస్తామని ప్రకటించిండు. అయితే ఎన్ని గ్రామాలతో చేతిలో కూడా వివరంగా ఒక ప్రకటన చేసిన అవసరం ఉంది. గ్రామ సభలు గ్రామ పంచాయతీల తీర్మానాలకు అనుకూలంగా మాత్రమే ఈ రూరల్ మండలాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది, వాళ్ళకు అందుబాటులో ఉంటుంది. మళ్ళీ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా రూరల్ మండలాన్ని ఏర్పాటు చేస్తే కూడా ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుందని ఈ సందర్భంగా మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఏదైనా మంచి పని చేయాలనుకుంటే అందరి సహాయ సహకారాలు తీసుకొని చేసేటట్లయితే అది విజయవంతమవుతుంది. కానీ ఒంటెత్తు పోకంలో అయితే ఇప్పుడు ఏ ప్రతిఘటన అయితే వచ్చిందో భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గత 8 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ మరి గ్రామాల్లో ఉన్నటువంటి వీడీసీ వాళ్ళు కూడా ఒత్తిడి తీసుకురావటం మూలంగా ఈరోజు ఎమ్మెల్యే స్పందించి రూరల్ మండలాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పేసి నిన్న ప్రకటించడం జరిగింది. కాబట్టి అంటే ఆర్మూరు మండలంలో ఉన్నటువంటి గ్రామాలు ఏ గ్రామాలు పెరికేట్లో కలుపుతారు, మిగతా గ్రామాలు ఏ కలుపుతారు అనేటది ఒక స్పష్టత అనేటటువంటిది లేదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వ ప్రజాప్రతినిధులు స్పందించాలి తప్ప ప్రజాప్రతినిధులు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత దాన్ని సవరించేటటువంటి ప్రయత్నం మరి జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇసుక విషయంలో కానీ మండలాన్ని ఏర్పాటు చేసే విషయంలో కానీ ఇంకా అనేక సమస్యల పట్ల ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్లనే ఈ రకంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైనా ప్రజల యొక్క అభివృద్ధికి అనుగుణంగా ప్రజల అవసరానికి అనుగుణంగా మాట్లాడాలా, చర్యలు తీసుకోవాలా, అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. గత వారం రోజుల నుంచి చేసినటువంటి రిలే నిరాహార దీక్షల ఫలితంగానే అని మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఎమ్మెల్యే గారు అనాలోచిత చర్యలు మానుకోవాలి. ఏదైనా పబ్లిక్ కు సంబంధించిన ఇష్యూలు వస్తే మరి ఎక్కలేని విధంగా ఆర్మూరు నియోజకవర్గంలో మిత్రపక్షాల యొక్క కూటమి బలమైనదిగా ఉన్నది. మరి వీరు ప్రజా సమస్యల మీద స్పందిస్తూ మరి అవి పూర్తి అయ్యే వరకు విశ్రమించకుండా మరి ప్రజల తరఫున పోరాటం చేస్తున్నటువంటి మిత్రపక్షాలని హర్షించడం పోయి మరి మీరు విమర్శించడం మానుకోవాలా. ఎందుకంటే గతంలో కూడా మరి గుప్ప ఎత్తిపోతల పథకం మీద మరి ఇసుక మీద ఇంకా మిగతా విషయాల మీద మరి ఈరోజు పిప్రి భూముల మీద అనేక ప్రజలకు సంబంధించిన సమస్యల మీద మిత్రపక్షాలు ఐక్య కూటమిగా మరి ఏర్పడి స్పందించడం వల్లనే ఈరోజు ఈ రిజల్ట్స్ మరి నియోజకవర్గంలో వస్తున్నాయి. మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా. మేము అనేది ఏంటంటే ఇది మిత్రపక్షాల ఐక్యతతోటి సాధించిన విజయమని ఈ సందర్భంగా మేము అభిప్రాయపడుతూ మరి దీనికి సహకరించినటువంటి గ్రామ కమిటీ సభ్యులకు మిత్రపక్షాలకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారు స్పష్టతమైనటువంటి గ్రామాల హామీ మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గతంలో 14 దగ్గర గ్రామాలన్నింటినీ కూడా యథాజుగా ఈ యొక్క ప్రాంతం ఉండాలని చెప్పి రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఇవన్నీ చేస్తున్నా కూడా స్థానిక శాసనసభ్యులైనటువంటి జీవన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి చెప్పినటువంటి మాటల్లో ఇప్పటి వరకు స్పష్టత లేదు. దీన్ని మళ్ళీ రానున్న రోజుల్లో కూడా ఎమ్మెల్యే గారికి మేము ఒకటే ఈ యొక్క అఖిలపక్ష తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. బేల్పూర్ మండలంలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. కుర్బానీకి ప్రతీకంగా బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు జరుపుకుంటారు.
చిన్న పెద్ద తేడా లేకుండా ఈద్గాలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరినొకరు ఆలింగనము చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్నారులు పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కుర్బానీకి ప్రతీకంగా నేడు ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. వేల్పూర్ మండలాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా నూతన వస్త్రాలు ధరించి ఈద్గాలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మానవులు నీతి నిజాయితీ నిబద్ధత కలిగి ఉంటే అల్లా దయ ఉంటుందని తెలిపిన రోజు బక్రీద్ అని ముస్లిం సోదరులు తెలిపారు. ఈ రోజు ముస్లింలు తమ సంతానం పేరు మీద అల్లాకు గొర్రెలను కుర్బానీగా ఇవ్వడం ఆనవాయితీ. అల్లాకు కుర్బానీ ఇస్తే సంవత్సరమంతా అల్లా దయ తమ కుటుంబంపై ఉంటుందని ముస్లింలు నమ్ముతారు. గొర్రెలను కుర్బానీకి అల్లాకు సమర్పించి దాన్ని పేదలకు దానం ఇస్తారు. ہمارے ریاست کے اندر تعلیم حاصل کر رہے ہیں, یہ بہت فخر کی بات ہے, بہت مسرت کی بات ہے. عید کے موقع پر ہم تمام ریاست کے لوگوں کو, ہمارے ویمرا پرشانت ریڈی صاحب ابھی تھوڑی دیر پہلے عید کی نماز سے آدھا گھنٹہ پہلے فون کیے تھے, تمام لوگوں کو عید الاضحیٰ کے مبارکباد دو بول کے میں ان کی طرف سے بھی عید الاضحیٰ کے مبارکباد پیش کرتا ہوں. اور تمام لوگ جو ہمارے کویتا میڈم ہیں ایم پی اور ریگولا رام صاحب ہیں ٹی آر ایس کے لیڈرس ہیں, اور تمام لوگوں کی جانب سے میں عید الاضحیٰ کے مبارکباد پیش کرتا ہوں. اس کے ساتھ میں اپنی بات ختم کرتا ہوں. یہ موقع دیے انسین چینل والے, ان کو بھی میں اپنے طرف سے اسپیشل عید الاضحیٰ کی مبارکباد دیتا ہوں. جو بھی کانسٹیٹیوشن میں جو بھی کام ہمارے مسلمانوں کے واسطے ہو رہے ہیں, یہ حکومت کر رہی ہے, ایسے لیڈرز. ఆర్మూర్ పట్టణంలోని పలు గణపతి మండపాలను ప్రతిష్ఠించిన వినాయకుడికి మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ ప్రత్యేక పూజలు జరిపారు. పట్టణంలోని పెద్ద బజార్లోని విశ్వసేన ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన 25 అడుగుల భారీ గణపతికి జెండగల్లీలోని అభిషేక్ గణేష్ మండలిలలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ, ప్రజలంతా గణపతి కృపకు పాత్రలు కావాలని, పాడి పంటలు పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని గణపతిని వేడుకుంటున్నా అన్నారు. పెద్ద బజార్లోని విశ్వసేన యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన 25 అడుగుల భారీ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యూత్ సభ్యులు చైర్పర్సన్ ను సన్మానించారు. వైష్ణవి హోమ్స్ అపార్ట్మెంట్ లో ప్రతిష్ఠించిన మట్టి గణపతికి ప్రత్యేక పూజలు, గణపతి హోమం, మహిళల సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నదాన ప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా వైష్ణవి హోమ్ సభ్యులు చరణ్ రెడ్డి శ్రీధర్లు మాట్లాడుతూ అపార్ట్మెంట్ లో పూర్తిగా మట్టితో తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించామన్నారు. ప్రతి ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, అపార్ట్మెంట్ లోని 40 ఫ్యామిలీ సభ్యుల సహకారంతో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుతున్నామన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని గణపతిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ సభ్యులు భాషిత సుందర్, భారత్ గ్యాస్ సుమన్, కొంగి రాము, చక్రధర్ స్వామి, సాయిరాజ్, సాయి తేజ్, రామ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షయ నమః, ఓం క్రోధ సంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం ప్రసారాభిముఖై నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్ర సహోదరాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం ఇంద్రశీతలాయ నమః, ఓం ఆహ్లాదాయ తొమ్మిదో రోజైనటువంటి ఈరోజు మా వైష్ణవి అప్ప హోమ్స్లో మేము ఈరోజు పొద్దున ఉదయం గణపతి హోమం మరియు మధ్యాహ్నం కుంకుమార్చన అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గత పోయిన సంవత్సరం కూడా ఇలాగే బ్రహ్మాండంగా ఈ వినాయక ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈసారి కూడా మా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి 40 మంది ఫ్యామిలీలను కలిసి సామూహికంగా ఈ యొక్క కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మరియు ఈ యొక్క కార్యక్రమాలన్నీ దిగ్వీ జీవితం కావడానికి తోడ్పడుతున్నటువంటి సహకారం అందిస్తున్న అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. హోమ్స్ విద్యానగర్ పెరికిట్లో ఉన్నటువంటి మా అపార్ట్మెంట్లో గత 9 రోజులుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని తెలియజేస్తున్నాము. అందులో భాగంగా మీరు ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్ మేము మట్టి వినాయకుణ్ణి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ని పారద్రోలడానికి కంప్లీట్ మట్టి వినాయకుణ్ణి మేము ప్రతిష్ఠించుకున్నాము. ఆ మట్టి వినాయకులో మీరు అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఈవెన్ కలర్ కూడా ఒక రసాయనమే కాబట్టి మేము కలర్ కూడా వేయకుండా ఆ మట్టి వినాయకుణ్ణి గంధంతో అలంకరణ చేయడం జరిగింది. అది మీరు గమనించవచ్చు. అంటే ఆర్మూర్లో ఇది ఒకటే కంప్లీట్ మట్టి వినాయక విగ్రహం అని నేను అనుకుంటున్నాను. అయితే ఈరోజు మేము మా ఉత్సవాల్లో భాగంగా పొద్దున గణపతి హోమము మరియు యజ్ఞ కార్యక్రమములు నిర్వహించి ఇప్పుడు మధ్యాహ్నము బ్రహ్మాండంగా అన్నదానం కూడా జరుపుకుంటున్నాము. ఇట్టి అన్నదాన కార్యక్రమానికి చాలా మంది భక్తులు విచ్చేసినారు. ఆర్మూర్ మండలం పెరికిట్ హై స్కూల్లో సర్పంచ్ విజయలక్ష్మి అధ్యక్షతన బహిరంగ సభను నిర్వహించారు. సభను ఉద్దేశించి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడారు. పెరికిట్ గ్రామాన్ని మండలంగా ప్రకటించారు. పెరికిట్ గ్రామానికి ఇప్పటి వరకు 3 కోట్లు మంజూరు చేశామని, ప్రజా సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. పల్లెనిద్ర కార్యక్రమంలో పెరికిట్ బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ విజయలక్ష్మి మాట్లాడుతూ సెంట్రల్ లైటింగ్, కుల సంఘాలకు నిధులు మంజూరు చేయాలని, పేదలకు 2 పడకల గదులు, మహిళా సంఘ భవనానికి నిధులు మంజూరు చేయించి మార్కెట్ యార్డుకు స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని సంఘ భవనాలకు నిధులు మంజూరు చేస్తానని, సెంట్రల్ లైటింగ్ తొందరలోనే ఏర్పాటు చేస్తానని అన్నారు. 2 పడకల ఇండ్లు పెరికిట్ గ్రామం నుండే మొదలు పెడతానని అన్నారు. బీడీసీ కమ్యూనిటీ భవనానికి 5 లక్షలు మంజూరు చేయిస్తున్నట్లు ప్రకటించారు. మండలంలో రెవెన్యూ డివిజన్, 100 పడకల ఆసుపత్రి, రిజిస్ట్రేషన్ ఆఫీస్ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఆర్మూర్లోనే ప్రారంభించామని అన్నారు. అనంతరం ఆయన ఎస్సీ సామాజిక భవనంలో గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసి నిద్ర చేశారు. ఈయన వెంట ఎంపీపీ పోతు నర్సయ్య, జెడ్పీటీసీ సాందన్న, వైస్ ఎంపీపీ ఇట్టడి బాజన్న, ఉప సర్పంచ్ నర్సారెడ్డి, సొసైటీ చైర్మన్ నచ్చు చిన్నారెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు పద్మజ, మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు ఉన్నారు. మాట్లాడుతున్నాం.
కార్యక్రమానికి కూడా 7 కోట్ల రూపాయలు మంజూరు చేయించాం. మీరు అడిగిన సెంట్రల్ లైటింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. వాటితో పాటు మీరు కోరుకున్న విధంగా మండల్ హెడ్క్వార్టర్ కావడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తా ఉన్నా, అది పెరిగిట్ మండలం కాబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రూరల్ మండలం, వాటితో పాటు అనేక మంది కుల సంఘాలు, ఇయల్లా దాదాపుగా 20-25 కుల సంఘాలు డబ్బులు కావాలని అడిగిర్రు. వాళ్ళందరినీ నేను రాసుకున్న వరుస క్రమంలో ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒక్క విలేజ్ డెవలప్మెంట్ కమిటీకి మాత్రం అడిగిరు కాబట్టి ఈ సందర్భంగా వారికి కొన్ని నిధులను ఇప్పుడే మంజూరు చేస్తున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా మహిళా అక్క చెల్లెలకు వారు కూడా కొన్ని డబ్బులు అడిగిన సంఘంకు వారికి ఇస్తాను. వారితో పాటు మాల సంఘంలో పడుకుంటున్నాం, అక్కడ కూడా డబ్బులు ఇస్తాము. మైనార్టీ సంఘంకి అడిగారు, వారికి కూడా డబ్బులు ఇస్తాం. దేవంగా మరియు పూసల సంఘం మరియు మాదిక సంఘం మరియు అవసర సంఘం అందరు అడిగిరు, నేను వరుస పెట్టి డబ్బులు ఇస్తా. వాటితో పాటు ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సకల జనులకు లబ్ధి చేకూరే విధంగా, ఒక కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడుతుంది. తెలంగాణ ట్యాగ్ లైన్ అయినటువంటి నీళ్లు నిధులు నియామకాలు, ప్రతి ఇంటికి నల్లా దిప్తే నీళ్లు ఇస్తాం. పెరికిటి గ్రామానికి నిజామాబాద్ జిల్లాలో ఎవరికి ఎక్కడికి నీళ్లు పోవాలన్నా కానీ పైప్ లైన్ పెరికిటి నుంచే వెళ్తుంది కాబట్టి ప్రతి ఈ సంవత్సరం నుండి వచ్చే సంవత్సరం లోపల ప్రతి ఇంటికి ప్రతి గల్లికి ఏ ఒక నా అక్క చెల్లెలు నెత్తి మీద బిందె పెట్టుకొని ఎత్తుకోకుండా ప్రతి ఇంటికి నల్ల దిప్తే నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది. దానికి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి పెరికిటికి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా 2,86,00,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. ఈ విధంగా వృద్ధులుంటే పింఛన్లు ఇస్తా ఉన్నాం, వికలాంగులుంటే పింఛన్లు ఇస్తా ఉన్నాం, బీడీ కార్మికులుంటే పింఛన్లు ఇస్తా ఉన్నాం, ఆర్టీసీ కార్మికులుంటే వారికి జీతభత్యాలు పెంచాం, సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలకు జీతభత్యాలు పెంచాం, ఉద్యోగస్తులకు 43% ఫిట్మెంట్ ఛార్జెస్ పెంచాం. వాటితో పాటు ప్రతి ఒక్కరికి రైతులుంటే రుణమాఫీ చేశాం, మరి వ్యవసాయదారులకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం, రైతులకు ట్రాక్టర్లు ఇస్తా ఉన్నాం. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా పథకాలు చేస్తే మరి ఇన్ని కంప్లైంట్లు ఎందుకు వచ్చినాయంటే 60 ఏళ్ల శని 6 నెలల పోతుందా? 60 ఏళ్ల నుంచి స్వాతంత్రం వచ్చి దేశానికి మనం అందరం ఇస్తే కనీస సౌకర్యాలు అనేటువంటి మంచి నీళ్ళు అందించలేని దౌర్భాగ్య పరిస్థితి గత పాలకులది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తాం, ప్రతి గుంటకు, ప్రతి ఎకరానికి, ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు, యావత్ తెలంగాణ 1,00,000,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నిన్న మొన్న గుత్ప నీళ్ళు వెళ్ళాం, 40 నుంచి 50 చెరువుల నీళ్లు చెరువులు నిండి కలకలలాడుతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి మనకు ఇక్కడ సెంట్రల్ లైటింగ్ అనేది చాలా ముఖ్యమైనది అన్న ఎన్నోసార్లు మీకు వివరించడం కూడా జరిగింది. 2-3 సంవత్సరాల నుంచి చెప్పడమే జరుగుతుంది. ఈ సభాముఖంగా దాన్ని కూడా డిక్లేర్ చేస్తారని కోరుతా ఉన్నాము. అలాగే మరియు మన కొటార్మూర్ అటు గోవింద్పేట్ శ్మశాన వాటిక నుంచి అటు సైడు బీటీ రోడ్డు కూడా వేయాలని కోరుతున్నాము. మామిడిపల్లి చౌరస్త నుండి అన్న బొడ్డెర కాలనీ వరకు మరియు ఇక్కడ గ్రామ పంచాయతీ నుండి అక్కడ బైపాస్ రోడ్డు వరకు సెంట్రల్ లైటింగ్ అనేది చాలా అవసరము. ఇది మెయిన్ ముఖ్యంగా హైవే మీద ఉన్నది కాబట్టి మనకు చాలా చాలా అవసరము. ఇంతకుముందు కూడా డిక్లేర్ చేస్తామని అన్నారు, ఈరోజు ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి. అలాగే మన కుల సంఘాలు కమ్యూనిటీ భవనాలు అనేటివి చాలా తక్కువ ఉన్నాయన్న, ఇక్కడ బాగా కులాలు పెరికిట్ కొటార్మూర్లో చాలా ఉన్నాయి కాబట్టి అందరికీ తగినంత సహాయం. అందుకే కుల కమ్యూనిటీ భవనాలకు కూడా నిధులు మంజూరు చేస్తారని మన పెరికిట్ గ్రామంలో పద్మశాలి సంఘం నూతన కమ్యూనిటీ హాల్ కొరకు 5 లక్షలు, అలాగే ముదిర తెలుగు సంఘం కొరకు ఎవరికి కూడా ఉండదు. అంటే వాస్తవం కూడా సోదరుడు ఆయన చేసినటువంటి ఉట్టి కాదు ఎర్రజొంగ గురించి 11 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి సందర్భం కూడా ఇలా రైతులందరూ ఇటువంటి సందర్భం ఉన్నది. ఇలా వేరే లేని వారు ఎవరు వేయలేదు. రైతు బిడ్డ
బుద్ధి కాదు ఆ మాట అంటే ప్రతి ఇప్పుడు నేను ప్రతి చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు పిల్లలు మార్నింగ్ లేచి నుండి ఈవినింగ్ వరకు మనకి ఎక్కువ ఉండేది స్కూల్లోనే. అలాంటి స్కూల్ పరిస్థితి ఎవరు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఈ స్కూల్ దాదాపు 60 సంవత్సరాల క్రితం కట్టింది. ఆ స్కూల్ బిల్డింగ్ ఒకసారి మీరు చూస్తే మొత్తం శిథిలావస్థగా చేరుకుంది. ఇక్కడ జరిగితే చాలా కష్టం సార్. అందుకనే మన స్కూల్ వరకు ఒక 8 గదులు శాంక్షన్ చేస్తారని కోరుతున్నా అందరి తరఫున. పల్లె నిద్ర ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ మండలంలోని పెరికిట్ మేజర్ గ్రామ పంచాయతీలో మరి బాల సంఘంలో నిద్ర చేస్తూ ఉన్నాం. ప్రధానంగా గౌరవ నీరు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి మిషన్ భగీరథ, అదేవిధంగా మిషన్ కాకతీయ మరియు మేజర్ ఇరిగేషన్, సాగునీరు తాగునీరు, వృద్ధులకు పింఛన్లు, వాటితో పాటు 2 బెడ్రూమ్ల ఇళ్ల పనులు కానీ మరియు ఇతర ప్రభుత్వ పథకాలు ఏ విధంగా జరుగుతున్నాయని, మరి నిజంగా ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకు చేరుతున్నాయా లేవా, చేరలేకపోతే మరి అధికారులలో ప్రజల మధ్య ఏ విధమైనటువంటి సంబంధాలు కొనసాగుతున్నాయన్న ఉద్దేశంతోనే పెరికిట్ గ్రామంలో గల్లీ గల్లీ ప్రతి ఒక్క కుల సంఘం ఎలక్షన్లలో ఏ విధంగా అయితే తిరిగి గల్లీ గల్లీకి తిరిగి ప్రచారం చేసినామో అదేవిధంగా మా యొక్క ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేవా అన్న ఉద్దేశంతోనే ఇలా పల్లె నిద్ర ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క మహిళల నుంచి పడితే విలేజ్ డెవలప్మెంట్ కండి సభ్యులతో పాటు గ్రామంలోని ప్రజలందరి యొక్క మరి సమస్యలను తెలుసుకోవడానికి ఇలా పల్లె నిద్ర కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ఇప్పటికే దాదాపుగా 30 గ్రామాల్లో పల్లె నిద్ర దళిత సంఘాల్లో నిద్ర చేశాం. ఈరోజు పెరికిట్ గ్రామంలో చేస్తూ ఉన్నాం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు కేసీఆర్ గారు ఏదైతే మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా దిప్తే నీళ్ళు ఇస్తాం, ఒకవేళ నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వాటిని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వించడానికి ఆ గ్రామంలో స్వయంగా ఉండి పనులు ప్రారంభించడానికే ఇలా పల్లె నిద్ర కార్యక్రమం పెట్టుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలలో మమేకం అయిపోయి ప్రజలతో కలిసిమెలిసి గతంలో గత పాలకులకు ఇప్పటికున్న తేడాను చూపిస్తూ మరి పల్లె నిద్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్న ముస్లిం సోదరులు, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ రూరల్ మండలాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించడాన్ని హర్షిస్తున్నాం. రూరల్ మండలాలలో ఏమే గ్రామాలను కలుపుతారో స్పష్టం చేయాలని డిమాండ్ చేసిన అఖిలపక్ష పార్టీ నాయకులు. వేల్పూర్లో ఘనంగా బక్రీద్ పర్వదిన వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. గణపతి మండపాలలో ప్రత్యేక పూజలు, పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజేసి. వైష్ణవి హోమ్స్ లో ఘనంగా నిర్వహించిన గణపతి హోమం, కుంకుమార్చన, అన్నదాన కార్యక్రమాలు, భారీగా హాజరైన మహిళలు. ఆర్మూర్ గ్రామీణ మండల కేంద్రంగా పెరికిట్ ఉంటుంది. బీటీసీ కమ్యూనిటీ భవనానికి 5 లక్షలు మంజూరు. పెరికిట్ పల్లె నిద్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.